యువత మాదక ద్రవ్యాలకు బానిసలే తమ విలువలను జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని యాదాద్రి జిల్లా చౌటుపల్ డీసీపీ నారాయణ తెలిపారు. చౌటుపల్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టుబడి నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి పట్టుబడిన గంజాయి ఆసిన్ ఆయిల్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పక్కా సమాచారం ప్రకారం తనిఖీల్లో 100 కిలోల గంజాయి 10 కిలోల ఆసిన్ ఆయిల్ పట్టుబడినట్లు తెలిపారు. వాటి విలువ దాదాపు 46 లక్షలు ఉంటుందన్నారు. కేరళ సంబంధించిన కొందరు అక్రమార్కులు లంబాసింగి నుంచి గంజాయి సేకరించి కేరళలో అధిక ధరలకు అమ్ముకొని అక్రమార్జన పాల్పడుతున్నారని అన్నారు. కొంతమంది పరారిలో ఉన్నారని, వారిని కూడా తీసుకొని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఖచ్చితమైన సమాచారం, ఒక కారులో గాంజా ప్లస్ హాషీష్ ఆయిల్ డ్రగ్స్ వెళ్తున్నాయని చెప్పేసి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో మనము ఈ రెడ్డిబావి చౌటుపల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ రెడ్డిబావి దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దీంతో ఇన్స్పెక్టర్ మోతిరామ్, ఎస్ఐ అనిల్ అండ్ ఇంకా కానిస్టేబుల్స్ మన వాళ్ళు కూడా ఇక్కడ వెహికల్ చెకింగ్తో పార్టిసిపేట్ చేసి ఆ కార్ను మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత దాంతో చెక్ చేసి మనకు డిక్కీలో ఈ 10 కిలోస్ ఆఫ్ హషీష్ ఆయిల్ కూడా మనకు ఒక క్యాన్ దొరకడం జరిగింది. దీని వాల్యూ మొత్తం చూస్తే మనం ఓపెన్ మార్కెట్లో దాదాపు ఒక 46 లాక్స్ 50,000 రూపీస్. దాంతోపాటు మనకు ఒక కారు, ఒక సెల్ ఫోన్స్, డిజైర్ కారు, 3 సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ దొరకడం జరిగింది. సో ఇది మనము డీటెయిల్స్లోకి వెళ్తే, వీళ్ళు కేరళ రాష్ట్రానికి కాసర్గోడ్ జిల్లాకు చెందినవారు. వీళ్ళు గత కొంతకాలంగా విశాఖపట్నం జిల్లాలోని లంబసింగి నుంచి ఈ గాంజా అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని అక్కడి నుంచి ఈ కారును సేఫ్గా ఎక్కడన్నా పోలీసు చెక్కింగ్ ఉందా లేదా అనుకుంటూ దీనికి ముందు ఒక పైలట్ వెహికల్ వెళ్ళడం జరిగింది. సో అది కూడా మనకు ఒక పైలట్ వెహికల్, ఇన్నోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ జరిగింది. ఆ ఇన్నోవా వెహికల్ కూడా మనకు అది ట్రేస్ చేయాల్సింది, అది మంచి వాళ్ళ అబ్స్కాండింగ్లో ఉంటుంది. సో ఈ ఇన్నోవా వెహికల్ చూసుకుంటూ అన్ని టోల్ గేట్స్ దగ్గర ఈ పోలీసు సిబ్బంది వెహికల్ చెక్కింగ్ చేస్తున్నారా లేదా అని తెలుసుకుంటూ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఈ డ్రగ్స్, ఈ గాంజా ఉండే వెహికల్ వాళ్ళు ఫాలో అవుతుంది. ఒక 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఫాలో అవుతుంది. సో దీంతో మనం ఇంటర్సెప్ట్ చేసినప్పుడు మెయిన్గా ఇద్దరు దీంతో మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.